భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ప్రజల్ని చైతన్యవంతపరుస్తూ ప్రజల కష్టాల్లో మేము ఉన్నామని చెప్పి ఒక భరోసాని కల్పించేందుకు ప్రజా దోశ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ బండి సంజయ్ గారు వీలైన ఎక్కువ నియోజకవర్గాల్లో కొనసాగిస్తూ దానికి తోడుగా ఇక్కడికక్కడ నియోజకవర్గాల్లో చైతన్యవంతమైన పార్టీ సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ ప్రజలు కష్టమైంది కాబట్టి బీఆర్ఎస్ టీఆర్ఎస్ కి రూపాంతరంగా చెందాలంటే మన ముందు తెలంగాణ రాష్ట్రంలో చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ కార్యక్రమాన్ని చేపడుతా ఉన్నాం. దాంట్లో భాగంగా నల్గొండ శాసనసభ పరిధిలో ప్రజా దోశ బీజేపీ దోశ ముగింపు కార్యక్రమానికి ఈరోజు డెలివరీ రావడం జరిగింది. मुख्यमंत्री बागे ढीली पैनार ही देश राजनीत प्रत्यामय मुख्यमंत्री अभी ప్రజలకు భారంగా పరిణమించినటువంటి కుమారస్వామి గారు ఒకరైతే ఇంకొకరు తన రాష్ట్రంలో తన సొంత పార్టీని గెలిపించుకోలేక ఇతర పార్టీలతో కూడా పొత్తు పెట్టుకుంటే ఉత్తరప్రదేశ్ ప్రజానికి ఈయన మాకు బరువు ఈయన వద్దనుకొని పక్కన పెట్టినటువంటి ఇంకో నాయకుడు. కుడి వైపున మునిగిపోయిన పడవ, ఎడమ వైపున ఆల్రెడీ 2 సార్లు మునిగిపోయినటువంటి ఇంకో పడవ, ప్రజలకి భారమైనటువంటి ప్రజలు తిరస్కరించినటువంటి యువరాజు కేటీఆర్ భాషలో చెప్పాలంటే చెల్లెని రూపాయలు కర్ణాటకలో కుమారస్వామి ఉత్తరప్రదేశ్ ప్రజలను అఖిలేష్ యాదవ్ తీసుకొని ఢిల్లీలో భారాస అని తెలంగాణ ప్రజలకి భారమైనటువంటి ఒక పార్టీని భారతదేశం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారి ప్రయత్నాలు ఏమి కూడా సీబీఐలు ఈడీలు పెట్టినటువంటి కేసుల నుంచి ప్రజల డైవర్ట్ చేస్తాను ఎల్బీ క్రియేట్ చేసుకుంటున్నారు. ఏదో తను గొప్పగా పనిచేస్తే తన మీద బాగా గట్టిగా తింటే ఏదో జరిగిపోతుంది అనేటువంటి ప్రచారం చేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతారు. రవిత గారిని సిబిఐ కానీ ఈడీ కానీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే కనీసం ఒక టీఆర్ఎస్ నాయకుడు కూడా ఆమెకు మద్దతు ఇవ్వలేదని ఆందోళన చెందినటువంటి శ్రీమతి కవిత గారు ఎప్పుడో మూసేసుకొని మూలపడ్డటువంటి జాగృతిని మళ్ళీ తెలంగాణ జాగృతి పేరిట మళ్ళీ భారత జాగృతి సంస్థను యాక్టివేట్ చేస్తా అని చెప్తా ఉన్నారు. అంటే సొంత పార్టీ నుంచే టీఆర్ఎస్ పార్టీ నుంచే కవిత గారికి మద్దతు దొరుకుతలేదని ఆమెకు అర్థమైంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇక మన నల్గొండ శాసనసభ నియోజకవర్గం చంద్రశేఖరరావు గారు 2వ సారి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని అనుకున్నప్పుడు నల్గొండకు వచ్చి బహిరంగ సభ పెట్టిండు. ఒక మాట చెప్పిండు, 4 సార్లు కోమటిరెడ్డిని గెలిపిస్తే నల్గొండకి ఏం ఒరగలేదు, నన్ను చూడురండి నేను చెప్తున్నా మా భూపాలరెడ్డి గారిని గెలిపించండి అని చెప్పిండు. గెలిపించి 4 ఏళ్ళు అయింది, ఏమొచ్చింది నల్గొండకి ఏం చెప్పిండు చంద్రశేఖరరావు గారు? మా గజవేలు సిద్దిపేట సిరిసిల్లను మా నియోజకవర్గాలను ఎట్లా అభివృద్ధి చేసుకుంటున్నామో నల్గొండను కూడా గట్టే అభివృద్ధి చేస్తా అన్నాడు. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనా కానీ 4 ఏళ్ల తర్వాత వీళ్ళు ఏం చెప్పారు, 4 రోడ్లు చేసి మధ్యలో 4 బొమ్మలు పెట్టి 4 చౌరస్తాలను డెవలప్ చేసి నల్గొండని బాగా అభివృద్ధి చేసినటువంటి ఓ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ పెద్దలు. అయ్యా భూపాలరెడ్డి గారు నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే ఒకసారి గజవేలు పోయి చూడు. గజవేలు నియోజకవర్గంలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని లెక్కడుగు ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు చెప్పారని భయం ఉంటే సమాచార అక్కుచట్టం కింద నేను తీసుకున్నా, నన్ను అడుగు నేను చెప్తా గజవేల్లో కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని, సిద్దిపేటలో గృహప్రవేశం చేసిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని, సిరిసిల్లలో గృహప్రవేశం చేసిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని, నల్లగొండలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని, మంచిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని, ఒకలాగా పేదోళ్లకు మంచిన డబుల్ బెడ్రూమ్ల లిస్టు దయచేసి రేపు అంబేద్కర్ బొమ్మ దగ్గర ప్రదర్శించాలని నేను గౌరవ శాసనసభ్యుల్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. రోడ్లు వెడల్పు చేసిరు, 4 డివైడర్లు కట్టిరు, ఇదేం గ్రాంట్ కాదు, ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన డబ్బు కాదు, అప్పు రూపకంలో అన్ని మున్సిపాలిటీలకు ఇచ్చినట్టు నల్గొండ మున్సిపాలిటీ కూడా అప్పిచ్చి 4 బంగ్లాలు 2 అద్దాలు 2 డివైడర్లు కట్టి ప్రజల నుంచి ముక్కు విండి మళ్ళీ పన్నుల రూపంలో వసూలు చేసేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. నల్గొండలో ఫ్లోరైడ్ లేకుండా చేసినాం, నల్గొండ ఫ్లోరైడ్ రహిత జిల్లా అయింది అని గప్పాలు కొట్టేటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులారా, ఎస్ఎల్బిసి సొరంగం నేను 2వ సారి ముఖ్యమంత్రి అయితే కూర్చొని 1000 కోట్లు ఇచ్చి ఎస్ఎల్బిసి టన్నల్ని
పూర్తి చేస్తా అని చెప్పారు సొరంగ మార్గం ద్వారా గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తే రూపాయి ఖర్చు లేకుండా నల్లగొండ నియోజకవర్గం బాగుపడుతుంది అంటే అయ్యా కేసీఆర్ గారు 2018 డిసెంబర్ 4 ఎన్నికలు మీరు ప్రచారంకి వచ్చారు 2018 డిసెంబర్ 7 ఎన్నికలైనాయి డిసెంబర్ 11 ఎన్నికల ఫలితాలు వచ్చాయి మొన్న కూడా డిసెంబర్ 11 అయిపోయింది।